వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాటన్ మిర్చి ప్రైజెస్. ఇంకా ఈరోజు ఈ వీడియోలో వరంగల్ మార్కెట్లోని సమాచారం చూద్దామండి. ఇంకా ఈరోజు శనివారం కాబట్టి మార్కెట్ అయితే ఉండదండి. ఇంకా వరుసగా మార్కెట్కి అయితే సెలవులు ఇచ్చారు. అవి ఏవే రోజులు ఉన్నాయి, ఎందుకు సెలవు బంద్ ఇచ్చారు, బంద్ ప్రకటించారు అనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా అయితే చూద్దామండి. నిన్న మార్కెట్ అయితే 7365 రూపాయలు పత్తి మార్కెట్తో ముగిసింది. ఇంకా అలాగే తేజ మిర్చి జెండా పట్టు అయితే 21700 రూపాయలతో ముగిసిందండి. ఇంకా నిన్న మార్కెట్లో ఒక నోటీస్ రిలీజ్ అయిందండి. ఆ నోటీస్ మీరు చూసినట్టయితే సమస్త రైతు సోదరులకు, వ్యాపారస్తులకు, దడవాయదారులకు, అమాలి మరియు కూలీలకు తెలియజేయమనేమనదిగా 4వ తేదీ శనివారం రోజు నుంచి 8వ తేదీ బుధవారం వరకు 5 రోజులు మార్కెట్కు సెలవు ప్రకటించబడింది. అంటే వరుసగా 5 రోజులు అయితే మార్కెట్కి సెలవు ప్రకటించారండి. అది ఎప్పుడెప్పుడు అనేది చూద్దామండి. ఇక ఈరోజు శనివారము వారంతపు సెలవు, ఆదివారము వారంతపు సెలవు. ఇక 6వ తేదీ సోమవారం అనేది హమాలి వర్కర్స్ యూనియన్ వారి కోరిక మేరకు సెలవు అయితే ప్రకటించారంట అండి. ఇంకా అలాగే మంగళవారం 7వ తేదీ హోలీ పండుగ సందర్భంగా ఆ రోజు కూడా మార్కెట్కి సెలవు ప్రకటించారు. ఇంకా 8వ తేదీ బుధవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి కోరిక మేరకు సెలవు ప్రకటించారు. వరుసగా 5 రోజులు అయితే వరంగల్ మార్కెట్ మూతబడనుంది, రైతులు గమనించగలరు. తిరిగి గురువారము అనగా 9వ తేదీ అయితే ప్రారంభమవుతుంది. యథావిధిగా కొనుగోలు అయితే 9వ తేదీ నుంచి బుధవారం గురువారం నుంచి అయితే అన్నీ అవుతాయండి. ఇంకా వరుసగా 5 రోజులు అయితే సెలవు ఉంటుంది, రైతులు గమనించగలరు.